हाय फ्रेंड्स इपड़े टाइम नागर अवतनी सो बाइक जर्नी मन नाइट टाइम सो व्लॉग सो अंत क्लारिटी लेकिन वीडियो चीकट होबी सो सो चूसर कदा सो इदैते मा ऊरी चौरस्ता सो चौरस्ता अंटे सेंटर पॉइंट अन्नमाट सो इक्कड नुंचि माकु मेन रोड की वेल्तुंदि रूट सो इप्पुडु नेनु मेन रोड एक्कबोतुन्नानु इक्कड मनकि चूडोच्चु सो इक्कड नुंचि इदि मेन रोड अन्नमाट सो इप्पुडु नेनैते मेन रोड एक्केशानु सो ई मेन रोड नुंडि इंकोक 20 किलोमीटर्स वेल्ते मनकि हाईवे तगुलुतुंदि सो इक्कड नुंचि अयिते ఒక 1 అవర్ జర్నీ చేయాల్సి ఉంటుంది 1 అవర్ జర్నీ చేస్తే మనకి నేషనల్ హైవే 65 నుండి హైదరాబాద్ కి జర్నీ స్టార్ట్ అవుతుంది సో నైట్ టైం జర్నీ కొంచెం థ్రిల్లింగ్ గా ఉంది నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు ఎర్లీ మార్నింగ్ 4 కి సో ఇదే ఫస్ట్ వ్లాగ్ బైక్ వ్లాగ్ సో కొంచెం మాటేటగా ఉన్నా सो नेक्स्ट फर्स्ट टाइम काबट्टी कोई मिस्टेक्स वीडियो क्लारिटी चीकट एक्विटी अंत क्लारिटी अच्छे रावे ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను ఎర్లీ మార్నింగ్ కదా వెహికల్స్ కూడా ఏం ఉండవు సో ఇప్పుడైతే మనం హైవేకి వచ్చేసాము ఇది మెయిన్ రోడ్ హైవే సో నేషనల్ హైవే 65 ఇది సో ఇకపై మన జర్నీ నేషనల్ హైవే మీద సో ఇక్కడ నుండి అయితే 100 ప్లస్ ఉంటుంది అచ్చివాడి
సో నేనైతే హైవే మీద సో బంక్లోకి వెళ్తున్నాను పెట్రోల్ పంప్లోకి. సో పెట్రోల్ పంప్లో అయితే ఫ్యూయల్ ఫిల్ చేసుకుంటాను ఫస్ట్. సో ఇక్కడ టైం పడుతుందని చెప్తున్నాడు. సో ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్తే ఇంకొక పెట్రోల్ పంప్ అయితే ఉంటుంది. సో నేనైతే ఇంకొంచెం ముందుకు వెళ్తాను హైవే మీద. సో హైవే ఎక్కేశాను. సో హైవే మీద అయితే కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి ఎందుకంటే ర్యాష్గా వస్తుంటాయి వెహికల్స్. సో టైం అయితే 4:30 దాటింది. సో ఇక్కడ ఇది ఇంకో పెట్రోల్ పంపు. సో ఇందులో కూడా మనం పెట్రోల్ ఫిల్ చేస్తారో లేదో చూద్దాం. సో ఇక్కడ పంప్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నాకైతే డౌటే పెట్రోల్ పోస్తాడో లేదో అని. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వదు అనమాట. సో చూశారుగా తనైతే ఒక 15 మినిట్స్ టైం పడుతుందని చెప్తున్నాడు. సో ఇంతలో నేనైతే ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్తే నాకైతే హైవే కాబట్టి చాలా పెట్రోల్ పంప్స్ అయితే ఉంటాయి. సో నో ప్రాబ్లం, ఫ్యూయల్ అయితే కొంచెం ఉంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్తాను. ఇంకా చాలా పెట్రోల్ పంప్స్ హైవే మీద చాలా ఉంటాయి. సో నెక్స్ట్ అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే 5 అవుతుంది టైమ్. కొంచెం ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. సో ఇక్కడ బ్యారికేడ్స్ లైటింగ్స్ చూడొచ్చు మీరు. షైనింగ్ బాగుంది. మనకి బ్యారికేడ్స్ లేకపోతే ఇక్కడ యాక్సిడెంట్స్ అయితే జరుగుతుంటాయి ఎక్కువ. సో ఇక్కడ మీరు చూడొచ్చు బోర్డు, మనకి హైదరాబాద్ ఇక్కడ నుండి 100 కిలోమీటర్స్ అని ఒక బోర్డు అయితే చూపిస్తాను మీకు చూడండి. సో ఇప్పటి వరకు అయితే నేను 32 కిలోమీటర్స్ జర్నీ చేశాను. ఇక్కడ నుండి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ మనకి. టైం అయితే 5:30 అలా అవుతుంది. కొంచెం తెల్లవారుతుంది. వెహికల్స్ అయితే బాగా వస్తున్నాయి చూడొచ్చు మీరు. సో ఎర్లీ మార్నింగ్ 6 అయింది టైం మనకి. తెల్లారింది పూర్తిగా. సో కొంచెం తెల్లారింది. ఇక్కడ చూడండి హైదరాబాద్ బోర్డు చూడొచ్చు. సో నేషనల్ హైవే 65 సూపర్గా ఉంటుంది మనకి. సో నా ముందైతే 2 లారీస్ ఉన్నాయి. సో లారీస్ వెనకాల వెళ్ళడం నాకు ఇష్టం లేదు. సో కాబట్టి ఓవర్టేక్ అయితే చేస్తున్నాను. హైవే మీద వెళ్తున్నప్పుడు అయితే మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వెహికల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి. సో వాటిని చూసి మనం కూడా ఫాస్ట్గా వెళ్ళకూడదు. సో చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది.
అక్కడ ఒక ట్రక్ అయితే ఎదురైంది నాకు. సో ట్రక్ను కూడా నేను ఓవర్టేక్ చేసేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం చిట్యాలకి ఎంటర్ అవుతున్నాము, చిట్యాల విలేజ్. సో ఇక్కడైతే ఒక పెట్రోల్ పంప్ ఉంటే, నేను ఇంకా ఫ్యూయల్ అయితే ఫిల్ చేయలేదు. సో ఫ్యూయల్ అయితే ఉంది నాకు ఆల్మోస్ట్ కొంచెం. సో ఇక్కడ మూడో పెట్రోల్ పంప్ ఇది. సో రెండు పెట్రోల్ పంప్స్ అయిపోయాయి. ఇక్కడైనా పెట్రోల్ అయితే ఉంటుంది. సో మార్నింగ్ అయింది కాబట్టి పంప్ అయితే స్టార్ట్ అవుతుండొచ్చు. ఇక్కడ ఫ్యూయల్ చేసుకుంటాను మ్యాక్సిమం. సో చూడబోతే ఉన్నట్టే ఉంది, రమ్మంటున్నారు. సో ఓకే, వచ్చేసాను. పెట్రోల్ అయితే ఫ్యూయల్ అయితే ఫుల్ చేసుకుంటాను. సో ఇక్కడ 300 ఫ్యూయల్ అయితే తనకి ఫిల్ చేయమని చెప్తున్నాను. సో పెట్రోల్ అయితే ఫిల్ చేస్తున్నాడు చూడండి. సో పెట్రోల్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఇక సో జర్నీ స్టార్ట్. తనకి ఒక మనీ ఇవ్వాలి. సో నేను చేంజ్ తీసుకుంటున్నాను. 500 ఇచ్చాను, 200 ఇచ్చాడు. సో 300 ఫ్యూయల్ కోసుకున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో పెట్రోల్ పంప్ నుండి బయటకు వెళ్తున్నాను. సో ఇలాంటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే హైవే మీద నుంచి వెహికల్స్ అయితే ఫుల్ స్పీడ్లో వస్తుంటాయి. మనం చూసుకొని హైవే మీదకి వెళ్ళాలి. సో చూసారు కదా ట్రక్ ఎలా వెళ్ళిపోయిందో. సో నేనైతే హైవే ఎక్కేసాను. సో ఇదైతే పంతంగి టోల్ ప్లాజా. సో టోల్ గేట్ ఇక్కడ మనకి. టోల్ గేట్కి మనకి బైక్స్కి అయితే టోల్ కట్టడం అవసరం లేదు, ఫ్రీ అన్నమాట. సో చూడొచ్చు మనం టోల్ స్టార్టింగ్లో ఉన్నాము. 100 మీటర్స్లో మనం టోల్ గేట్ని రీచ్ అవుతాము. టోల్ గేట్కి సైడ్కి అయితే రూట్ ఉంటుంది బైక్స్ ఆటోస్ వెళ్ళడానికి. సో బైక్స్కి ఆటోస్ అయితే టోల్ ఉండదు. సో నేనైతే సైడ్ నుండి వెళ్ళిపోతున్నాను బైక్స్ వెళ్ళే రూట్ నుండి. చూడొచ్చు వెహికల్స్ అన్ని టోల్ కట్టడానికి ఉంటాయి. సో మనం అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట సైడ్ నుండి. సో ఇక్కడైతే మనకి వెహికల్స్ హెవీగా ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి మనం కొంచెం. ఇక్కడ రోడ్ అయితే విశాలంగా ఉంటుంది టోల్ గేట్ దగ్గర. సో పంతంగి టోల్ గేట్ దాటేసాం మనం ఇప్పుడు. సో నెక్స్ట్ మనకైతే చౌటుప్పల్ రీచ్ అవుతాం. ఆల్మోస్ట్ నేనైతే చౌటుప్పల్ ఎంటర్ అయ్యాను. సో చౌటుప్పల్ చూడొచ్చు, ఇక్కడ చౌటుప్పల్కి ఎంటర్ అయ్యాను. ఇక్కడ నుంచి సిటీ ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, 50-40 ఉంటుంది. సో ఫస్ట్ లాగ్ కొంచెం లెంత్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే కొంచెం ఇక్కడ నేను ఆగేసాను. కొంచెం హాట్ వాటర్ తెచ్చుకున్నాను బ్యాగ్లో. హాట్ వాటర్ అయితే తాగి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాను.
అయితే స్టార్ట్ అయింది. మనం ఇక్కడ చూడవచ్చు దండమల్ కాపురం ఏరియాకి రీచ్ అయిపోయాం. సో ఆల్మోస్ట్ సిటీ అవుట్ కట్స్ అన్నమాట ఇవి. సో సిటీ అవుట్ కట్స్కి మనం రీచ్ అయిపోయాం. ప్రజెంట్ ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే సిటీ వస్తుంది. సో ఇక్కడ కొంచెం హెవీగా వస్తుంటాయి వెహికల్స్, మనం చూసుకొని వెళ్ళాలి బైక్ మీద. సో ఆల్మోస్ట్ అయితే నేను తుఫ్రాన్పేట్కి రీచ్ అయిపోయాను. తుఫ్రాన్పేట్ నుండి నేనైతే డైరెక్ట్ వెళ్తే సిటీ వస్తుంది మనకు, బట్ నేను సిటీ లోపలికి వెళ్ళడం లేదు, ఇబ్రహీంపట్నం వెళ్తున్నాను. సో కాబట్టి నేను ఇక్కడ నుంచి అయితే షార్ట్ కట్ ఉంటుంది నాకు. సో స్ట్రైట్గా వెళ్తే మనకి సిటీ వస్తుంది. నేను లెఫ్ట్ సైడ్ నుండి షార్ట్ కట్లో ఇబ్రహీంపట్నం అయితే వెళ్తున్నాను. తుఫ్రాన్పేట్ దాటేసాము ఇప్పుడు. సో ఇక్కడ నుంచి అయితే నేను లెఫ్ట్ తీసుకుంటాను. స్ట్రైట్గా వెళ్తే మనకి హయత్ నగర్, ఎల్బీ నగర్ వస్తాయి. సో ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకొని ఇబ్రహీంపట్నం అయితే వెళ్తాను. సో ఇక్కడ నుండి మనకి ఇబ్రహీంపట్నం వెళ్తుంది రూటు. సో పీస్ఫుల్గా అండ్ వెదర్ కూడా సూపర్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఎప్పుడైనా మీరు ఇబ్రహీంపట్నం వెళ్ళాలనుకుంటే మాత్రం అలా వెళ్ళి ట్రాఫిక్లో ఇబ్బంది పడడం కన్నా, సో ఇక్కడ తుఫ్రాన్పేట నుండి ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే మనకి ఇబ్రహీంపట్నం అయితే రీచ్ అయిపోవచ్చు. సో ఇక్కడ కొంచెం పీస్ఫుల్ ఏరియా, విలేజెస్ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే మనం ఇబ్రహీంపట్నం ఎంటర్ అవుతున్నాము. సో ఈ ఏరియా అంతా ఇబ్రహీంపట్నం. సో ఎర్లీ మార్నింగ్ 8 అవుతుంది టైం, అందుకే మనకి ట్రాఫిక్ కూడా ఎక్కువ కనిపించడం లేదు. సో ఇబ్రహీంపట్నం అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ నుండి నేను. సో నా పని అయితే నేను చూసుకుంటాను. సో 8 o'clock, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి నేను. ఎర్లీ మార్నింగ్ 8కి ఇంత ట్రాఫిక్ అయితే ఉండదు, అందుకే నేను ఎర్లీగా వచ్చేసాను. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నేను హైదరాబాద్కి రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ అయితే మీకు కొంచెం లెంతీ అనిపించవచ్చు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.